హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమణ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం చేపలను పులుసులు లేకుండా శుభ్రంగా రెండు మూడు సార్లు ఉప్పుతో బాగా శుభ్రంగా కడుక్కోండి అలా కడుక్కున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ చేప ముక్కలన్నీ వేసి కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా కారం వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెడదాం ఆలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం జీలకర్ర ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం ఈ టమాటా ఆనియన్ ముక్కలను ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి తొందరగా ఉడుకుతాయి ఇలా ఈ ముక్కలను ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రై అయిపోతున్నాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలను దీంట్లో యాడ్ చేసుకుందాం ఇలా చేప ముక్కలను యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం లో ఫ్లేమ్లో అలా ఉంచుకుందాం దాని తర్వాత ఈ ముక్కలను వేరే సైడ్కి ఇలా తిప్పుకోండి ఒక్కొక్క ముక్క ఈ ప్రాసెస్ అంతా చిన్నగా చేయండి ఓ హడావిడిగా చేసేయొద్దు చేప ముక్క అంతా పాడైపోతుంది ఇలా వేరే వైపుకి టర్న్ చేసుకోండి ఈ ముక్కలన్నీ చూడండి ఒక నిమిషానికే మనకి ముక్క కొంచెం ఉడికినట్టు ఉంది కదా ఇలా ముక్కలన్నిటిని వేరే సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ముక్కలన్నీ చిన్నగా తిప్పుకోండి ఈ చేపల పులుసు చాలా త్వరగానే అయిపోతుంది కాకపోతే నేను ఇక్కడ చెప్పేవి ఖచ్చితంగా పాటించండి లేకపోతే చేపల కూర చేదొచ్చేస్తుంది ఇలా అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ముక్కలని ఉడకనివ్వండి అలా ఉడకనిచ్చిన తర్వాత చూడండి తీసి చూస్తే వేరే సైడ్ కూడా ఉడిగిపోయింది కదా ముక్క ఇలా ఒకసారి మొత్తం ముక్కలని మళ్ళీ వేరే వైపుకి టర్న్ చేసుకోండి ఈ చేపల పులుసుకి మనం ఈ రెండు టిప్స్ పాటిస్తే సరిపోతుందండి ఇలా స్లోగా చిన్నగా ముక్క చిదరం అవ్వకుండా ఇలా వేరే వైపుకి టర్న్ చేసుకోవడం ఇంకొకటి దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుంటాం కదా అది కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఒక నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది ఆ చింతపండు రసం కొంచెం తక్కువైనా ఎక్కువైనా కూర పుల్లగా వచ్చేస్తుంది కదా ఇలా ముక్కలన్నిటిని ఇలా తిప్పుకోండి ఈ రెండు టిప్స్ పాటిస్తే చాలండి చేపల పులుసు చాలా బాగా వస్తుంది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా నానిన తర్వాత చూడండి ఇలా చింతపండు రసం పిండుకొని ఈ ముక్కలను యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అలా తిప్పుకోండి ఆ పులుసు మొత్తం చేపలకు పట్టేలాగా దాని తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా టమాటా రసం టమాటాలను మిక్సీలో పట్టుకొని ఇలా టమాటా రసం యాడ్ చేసుకోండి అలాగే పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా స్లో ప్రాసెస్లో తిప్పుకోండి ఈ ముక్కలు చాలా చిన్నగా తిప్పుకోవాలండి లేకపోతే పాడైపోతాయి ముక్కలంతా చిదరి చిదరి అయిపోతుంది ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వండి అలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ ఎండు కొబ్బరి పొడి ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే ఇది పులుసు కదా ఇక్కడ చూడండి వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా ఆ ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఈ వాటర్ మొత్తం అది అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ టేస్ట్ కోసం కూడా దీన్ని యాడ్ చేసుకోండి ఇలా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి చూడండి ఫిష్ బాగా ఉడికిపోయింది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది చూడండి ముక్క కూడా ఎక్కడా చిదరం అవ్వలేదు పాడైపోలేదు కదా చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చేప ముక్క అంతే అండి చేపల పులుసు రెడీ ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన టిప్స్ పాటించండి ఖచ్చితంగా చేపల పులుసు బాగా వస్తుంది ఈ చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్